నాయకులందరికి అభినందనలు. నా పేరు బివి కేశవులు. పాపనాయుడుపేట పక్కన ఉన్నటువంటి గ్రామం. నేను ఇప్పుడు ప్రస్తుతం తిరుపతిలో ఉన్నాను. నేను కుమ్మరి కులస్తుణ్ణి. కుమ్మరి కులం సమాజానికి ప్రథమ మెట్టు. అలాంటి కుమ్మరి కులం ఈరోజు కనుమరుగైపోతున్నది. గురుగారిని మీరు గమనించాలా, ఫ్రిడ్జ్లు వచ్చినాయి, మమ్మల్ని దూరం చేసింది. తర్వాత వచ్చి నా టెక్నాలజీ వచ్చింది, ఇంకొంచెం దూరం చేసింది. ప్రథమంగా తయారు చేసినటువంటి ఏకైక ఇంజనీర్ ఎవరంటే కుమ్మరి కాబట్టి, కుమ్మరినికి సంఘపరంగా, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా న్యాయం చేయలేకపోయినటువంటి ప్రభుత్వాలు చాలా ఉన్నాయి. 60-70 సంవత్సరాలుగా సమాజానికి సేవ చేసినటువంటి మా కుమ్మరి కులం అసెంబ్లీలోకి కూడా ఇంతవరకు అడుగు పెట్టలేదంటే మా దౌర్భాగ్యం. కాబట్టి గౌరవనీయులు, మా మిత్రులు జగన్మోహన్ రెడ్డి మా గురించి ఆలోచించాలి. జనాభా ప్రాతిపత్య మీద కుమ్మరులకి తగు న్యాయం చేయాలనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా దిగంత నేత రాజశేఖర్ రెడ్డి గారు మాకు తొలిగా మా కులాన్ని గుర్తించి గౌరవించి ఎమ్మెల్సీ ఐలోకి విజయవాడ ఐలోపురం వెంకయ్య గారిని ఎమ్మెల్సీగా చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న కాకముందా మా రాష్ట్ర శాలివాహన కుమ్మర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నేను, నాకు మా అధ్యక్షుడు వారికి ఘర్షణ జరిగితే మీరు చేయలేని పని మా జగన్ చేయగలడు. నీకేమైనా పోస్ట్ ఉందానంటే నాకు పోస్ట్ నేను ఏ పార్టీలో వెళ్ళలేను. నేను కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి అరెస్ట్ అయిన వ్యక్తిని. ప్రస్తుతానికి ఏ పార్టీలో లేను, కానీ జగన్ వస్తే మటుకు నేనే చైర్మన్ నా కులానికని నేనే ప్రకటించుకున్నాం మొన్న కుమ్మరి విజయవాడలో జరిగిన దాంట్లో. అయితే ఇది చెప్పాల్సిన అవసరం కాదు. మా రాజకీయాలకి మాకు గుర్తింపు లేదు కాబట్టి మా తిరుపతిలో గంగమ్మ దేవస్థానం ఉంది గురుగారు. ఆ మూల దేవత, ఆ దేవతను తయారు చేసేది కుమ్మరులు. ఆ కుమ్మరులు కనీసం ఒక బోర్డు మెంబర్ కానీ, బోర్డు డైరెక్టర్ కానీ ఇంతవరకు లేదండి మాకు. ఏ గ్రామాలలో కూడా గ్రామ దేవతను తయారు చేసేది కుమ్మరి. ఆ కుమ్మరుల కులంలో ఏమాత్రం గుర్తింపు ఉండదు వాళ్ళకి. ఇండోమెంట్లో కూడా డైరెక్ట్ పోస్టులు ఉండవు గురుగారు. నెక్స్ట్ రెండవది ఏంటంటే, తిరుమల వెంకటేశ్వర స్వామికి నైవేద్యం ఇచ్చినటువంటి మట్టి పాత్ర కనుమరుగైపోయింది. చాలా బాధాకరం. వెంకటేశ్వర స్వామి పిలిస్తే పలికే గురువర్తి నమ్మి కులం మనది ఈ కులానికి దూరమైంది. అదేవిధంగా మొన్న తెలుగు మహాప్రపంచ మహాజల సభలు జరిగినప్పుడు కవిత్రి కుమ్మరి మొల్ల మొల్ల రామాయణం రాసినటువంటి కుమ్మరి మొల్ల విగ్రహాన్ని నేను ఏర్పాటు చేస్తే తెలుగుదేశం ప్రభుత్వం జరిగిందని రెండుసేపు కూర్చోండిమ్మా. ఒక 5-6 మందితో మాట్లాడిన తర్వాత మూసేద్దాండిమ్మా. అందరు రెండుసేపు కూర్చోండిమ్మా. కూర్చోకపోతే వెనకల వాళ్ళకి కనపడదు. తెలుగుదేశం పార్టీ మన మిత్రమా జగన్ ప్రసాద్ గారిన ప్రపంచ కుమార్ రెడ్డి గారు ప్రపంచం తెలుగు మహాసభలు జరిపినప్పుడు కవయిత్రి కుమ్మరి మల్ల ఇలాంటి పుణ్యక్షేత్రంలో ఉండాలనే ఉద్దేశంతో దెబ్బలాడి పోలీసు లాఠీలు దెబ్బతో తీసుకొచ్చి మహతి కాడ పెడితే తెలుగుదేశం ప్రభుత్వం ప్లీనరీ జరిపిందని ఆ మహాతల్లి విగ్రహం ఎత్తుకుపోయి టీటీడీ ఈఓ కట్టుదొడ్లో పారేసినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వంది. దయచేసి మీరు కూడా మీ పరిపాలన కవయిత్రి మల్ల విగ్రహం కుమ్మరిలో నివసించినటువంటి ప్రాంతం మాతి కాబట్టి, ఆ తల్లి మీ ఊరు కాబట్టి, మీ జిల్లా వాసి కాబట్టి మీరు కూడా ఏర్పాటు చేయాలనేసి విజ్ఞప్తి చేస్తున్నాను. మా ప్రాంతంలో ఏ జిల్లా, మన జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో కుమ్మరులకి ఏ చెరువులకు కూడా ఎంఆర్ఓలు విఆర్ఓలు అబ్జెక్షన్ చేస్తున్నారు. అది కూడా మీ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక ప్రత్యేక జీవో పెట్టి కుమ్మరులకి ఖచ్చితమైనటువంటి వాళ్ళు లేనిదే మనం లేదు కాబట్టి పుట్టుక్కా నుంచి సాగు దాకా వచ్చేది కొండ ఒకటే. మాటలో కొండ, చేతలో కొండ, రాకుండా పోకుండా జగన్ అన్న మన అందరికీ ప్రపంచం కావాలి కాబట్టి ఈ జగన్ అన్నకి పూర్ణ కుమ్మ వచ్చింది కూడా కుండతోనే. ఈరోజు పాపనాడిపేట వాసులు తెచ్చింది. పాపనాడిపేటలకి వాసులకి నాకు అత్యంతమైనటువంటి సంబంధం ఉంది. ఈ పూసల ఫ్యాక్టరీ వేలాది మందికి ఉపాధిత్యం కల్పించినటువంటి పాపనాడిపేట పూసల వాసులు మా కుండల్లోనే పూసలు తయారు చేసింది. ఆగ్రా దేశంకి పోటీ పడినటువంటి పాపనాడిపేట శ్రామికులు నా వారసులు. నేను కుండలు తయారు చేయిస్తేనే ఆ పూసలు తయారు చేసి బంగారుతో చంద్రబాబు నాయుడు చేసిన ఇతర ప్యాకెట్లతో ఏం జరగవు. కుమ్మరి సట్టితోనే ఈ టీకిచ్చి ఆ పూసలు తయారు చేసినటువంటి ఘనత కుమ్మరది. కాబట్టి విజ్ఞప్తి చేస్తున్నాను, మాకు రాజకీయ వాట తామాషా ప్రకారం మా కులానికి అభ్యర్థిపండి. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, కాళహస్తి కాన్స్టిట్యూషన్లో మా తమ్ముడు బి మధుసూదన్ రెడ్డి గారు ఎల్లేని కృషి చేస్తున్నారు మీకోసం. అదేవిధంగా మా గుంటూరు నుంచి నా తమ్ముడు పురుషోత్తం గారిని వెంట నడుస్తున్నాడు. వెంకటగిరి నుంచి వచ్చినటువంటి విఎస్ హోటల్ మణి గారు ఆయన వెంటున్నాడు.
కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అమరుడై ఈరోజు ఆకాశంలో అరుణ తార ఎరుగుతున్నాడు. కాబట్టి ఆ వారసుడిగా మీరు మా పక్క నుండి మా పేదలకు అండదండగా ఉంటారని ఆశిస్తూ జై జగన్. ఇదేమన్నా ప్రసాదన చెప్పింది చాలా వాలిడ్ పాయింట్ ఉందన్నా. రాజకీయంగా ప్రాతినిధ్యం అన్నది కల్పించాల్సిన అవసరం చాలా ఉంది. అది కౌన్సిల్లో అన్నా ఇస్తాం, ఎమ్మెల్యేలుగా అన్నా ఇస్తాం, టీటీడీ మెంబర్లుగా అన్నా ఇస్తాం, అదే కాలాస్తి ఇదే కాలాస్తిలో నుంచి ఆ ప్రసాదన చెప్తా ఉన్నాడు, కాలాస్తి గుడిలో అన్నా ఇస్తాం. ఖచ్చితంగా ప్రతి కులానికి కూడా ఎక్కడ కూడా ప్రాతినిధ్యం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న కులాలు బీసీలలో చాలా ఉన్నాయి. ఆ ప్రతి కులం నుంచి కూడా ఎవరో ఒకరు చట్టసభలు లేకపోవాలి, పోతేనే ఆ కులం బతుకుంది అన్న సంగతి ప్రజలకు తెలుస్తుంది, పాలకులకు కూడా ఆ కులం ఉంది అన్న సంగతి ఎప్పుడు గుర్తుకొస్తూనే ఉంటుంది. ఆ కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్తా ఉండా. బీసీ కులాల్లో నుంచి ఎవరైతే ప్రాతినిధ్యం అందక ఇబ్బందులు పడే పరిస్థితులకు ఎవరైతే వస్తా ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళందరినీ చట్టసభల్లోకి తీసుకొని పోతాం, కౌన్సిల్లో కూర్చోబెడతాను, నాకు తోడుగా నిలబెడతాను, నాకు వాళ్ళందరికీ వాళ్ళందరూ నాకు తోడుగా ఉండేట్టుగా చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నానన్నా.